హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం చేస్తున్న వంట ఇది బాలామృతం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది, చూడండి. దీన్ని బాలామృతం అంటారు. ఇది అందరికీ మన ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కూడా, అంగన్వాడీ టీచర్స్ వచ్చి ఎవరికైనా డెలివరీ ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్వి పేర్లు అవి రాయించుకుంటారు కదా, డెలివరీ అప్పుడు కూడా పేరు నమోదు చేసుకుంటారు. 6 నెలల బేబీ నుంచి ఇవి ఫుడ్ పెట్టడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. ఇది అందరూ కూడా పెట్టచ్చు, ఈలో అలా అని కాదు, చాలా మంచిది. ఇది మా సిరిలాక వాటి మీద కూడా ఇది చాలా మంచిది. అన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో. వేపిన పప్పు, గోధుమలు వేపినవి, శనగపప్పు, డాల్డా, ఆయిలు, కొంచెం షుగరు, అన్నీ కలిపి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఇది మామూలుగా అయితే ఇది ఉడకబెట్టి పేస్ట్లా చేసి 6 నెలల బేబీస్ పెట్టాలి. అది ఇంక నేను ఇంకోసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం సంవత్సరం అయిన తర్వాత పేస్ట్లా తినడానికి ఇష్టపడరు, అందుకోసం మనం ఒక చిప్స్. ఇదిగోండి ఈ ప్యాకెట్టే బాలామృతం అంటారు. ఇది ఈ మధ్యనే పెట్టారు, 6 నెలల బేబీస్ నుండి పెట్టచ్చు. ఇది అంగన్వాడీ సెంటర్లో పేరు నమోదు చేసుకుంటారు కాబట్టి అందరికీ ఇస్తారు. కాకపోతే మనం అందరం తెచ్చి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఇలా చేసేస్తున్నాము. ఇది మనం అట్లా కూడా పోసుకోవచ్చు. ఈ ఇందులోని పిండే, ఈ ప్యాకెట్లోని పిండే నేను తీసుకున్నాను. ఇది మనం అట్టులాగా పోసుకోవచ్చు, దోశల్లాగా నీళ్ళు కలిపి. మరి ఇంకే వేయక్కర్లేదు, అన్నీ ఇందులో ఉంటాయి సాల్ట్తో సహా. దోశల్లాగా పోసుకొని తినొచ్చు. ఒక్కోసారి నేను వేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు వెరైటీగా స్వీట్ లాగా ఉంటుందని, ఒక చంద్రకాంతులు అంటాం కదా ఆ టైప్గా చిప్స్ లాగా మీకు చేసి చూపిస్తాను. ఇది మనం చపాతి పిండిలాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి తయారు చేయగలను. ఇంకోసారి అట్టు పోసి మీకు చూపిస్తాను. ఎక్కువ నీళ్ళు కూడా మన చపాతి పిండి కలుపుతాం కదా, అలా గట్టిగా కలుపుకోండి. దీనికి ఇది మనం పెద్ద పిల్లలు ఉంటారు కదా, 5 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలకు కూడా మనం ఈవినింగ్ స్నాక్ కానీ 11 గంటలప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకి ఇవ్వచ్చు. చిన్నపిల్లలకి కొంచెం జావలా చేసి పెడితే బాగుంటుంది. మనం మరి ఇంకేం వేయక్కర్లేదు, కొంచెం వాటర్లో పెడితే చాలు. కొంచెం నెయ్యి తీసుకొని ఇలాగా మన చపాతి కర్రీకి కొంచెం రాసుకుందాము. ఇది మనం ఇలాగా స్వీట్ స్నాక్లా చేసుకుంటున్నాం కదా, కొంచెం పీట మీద కూడా చిన్న నెయ్యి రాద్దాం. చాలా విటమిన్స్ ఉంటాయండి. ఇది కలుపుతుంటేనే ఇది ఫ్రై చేసి మరీ తయారు చేస్తారు, మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇలాగా కొంచెం పొడిగా ఉంటుంది, ఎందుకంటే శనగపప్పు అన్నీ ఫ్రై చేశారు. ఇప్పుడు వాటర్ వేసి మనం కలుపుతుంటేనే మాకు మంచి స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది. ఇది కొంచెం ఇలా మీడియంగా, మరీ పల్చగా కాకుండా, మరి లావుగా కాకుండా, ఇలాగా హాఫ్ అంగుళంలాగా ఇలా పాముకుంటే బాగుంటుంది. ఇది మామూలుగా నేను చేసి పెడదాం అనుకున్నానండి. ఈలోపు మా అంగన్వాడీ టీచరు ఆవిడ వచ్చి చెప్పారు, కొంచెం ఇలా చెప్పండి పిల్లలకి వాడతారు, ఈ పౌడర్ తీసుకెళ్తున్నారు పెద్దవాళ్ళు ఏదేదో చేస్తున్నారు అని అన్నారు. అందుకోసం ఇలా చెప్తే మీరు అందరూ ఇది వాడతారు, ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ పెట్టింది కదా అనేసి నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా మనకి ఎలా నచ్చితే ఆ షేపుల్లోని ముందర ఏ బౌల్ మౌల్స్ ఉన్నా వాటితో మీరు చేసుకోవచ్చు. ఈ సైడ్ ఇలా తీసేద్దాం, ఇలా చిన్న డైమండ్స్ లాగా ఇలా కోసుకొని ఇది మనం ఆయిల్లో వేయించుకుంటే, ఈ బాగా వేయించుకుంటే మనకి ఒక 1 వారం రోజుల వరకు కూడా ఇంట్లో స్నాక్ లాగా ఉంటాయి. ఇది పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు ఒక్కరే తినరు కానీ కొంచెం స్వీట్గా ఉంటుందని, తగ్గిన వాళ్ళందరం కూడా మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులోని, అందువల్ల అందరం తినచ్చు. ఇవ్వండి ఇలా తీసుకుందాం ప్లేట్లోకి. నేను ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ మరిగింది. ఇవ్వండి ఇప్పుడు మనం ముక్కలు కోసి ఉంచుకున్నాం కదా, ఇవి వేసి వేయిద్దాం. ఇది చాలా హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం పెద్ద పిల్లలకి, 1 సంవత్సరం 2 ఏళ్ళ పిల్లలకి ఇలా స్నాక్స్ ఇలా చేయండి. 6 నెలల పిల్లలకి ఇంకా నేను జావలా చేసి మీకు చూపిస్తాను. ఆ వీడియో ఇంకా చేయలేదు, చేస్తాను. అంగన్వాడీ మేడము ఇప్పుడు పాపకి వెయిట్ చూపించడానికి తీసుకురమ్మంటే వెళ్తే, మేడం ఈరోజు ఈ చిప్స్ ఇలా చేసేనా పెట్టండి,
ఆ పౌడర్ వేస్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరు. చాలా ఇది హెల్దీది, ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని పెట్టారు, అందువల్ల మనం దాన్ని వాడాలని చెప్పారు. అందువల్ల ఇప్పుడు వెంటనే నేను అక్కడ నుండి వచ్చి వేగం వేగం చేయాలని చేస్తున్నాను. ఇంకా సంవత్సరం 6 మాసాల నుండి 1 సంవత్సరంలోపు పిల్లలకి నేను చేశాను కదా, అప్పుడు బాల అమృత ఆహారం పెట్టాను నేను. ఆ టైప్గా ఈ పిండితో కూడా జావ చేయాలి, చేసి పెట్టాలి. నేను చేసి ఆ వీడియో కూడా ఫర్దర్ వీడియో పెడతాను. చూసారా, ఇలా చేసుకుంటే మనం ఈవినింగ్ స్నాక్ లెక్క కూడా తినడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది హెల్దీ ఫుడ్, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత బాగా వేగిపోతుంది. ఇలా పలచగా నిమానంగా ఉంటే కోసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఎంత చక్కగా వస్తున్నాయి. ఇవి వేగై తీద్దాము. ఇదిగోండి ఇలాగా వేయించాం కదా, తీసుకున్నాం. మనము ఆ పౌడర్లోని ఏంటి కలపలేదు, జస్ట్ కొంచెం ముద్ద అవడానికి వాటర్ కలిపాను అంతే. ఇగో చూడండి ఇలా చూసి ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి, తీపి బాగుంటాయి. మనం ఏం చేయక్కర్లేదు, అన్ని అందులోనే ఉంటుంది, సాల్ట్ స్వీట్ అన్నీ ఉంటుంది. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఇప్పుడు నేను చేసినట్టు మీరు చూసి చేయండి, మీకు అందుబాటులోనే ఉంటుంది ఆ పిండి. ఓకే, థ్యాంక్ యూ.